నన్ను చూడండి, మీ చల్లని దీవెనలు ఆ దేవుడు దయా, ఒక్కసారి నన్ను చూడండి. నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను, మందు నిర్మాణం చేస్తాను అని చెప్పుకొచ్చాడు. ఎన్ని ఒట్టి బుష్ మాటలు చెప్పాడు. పోతే ఇంకోటి ఏంటంటే, వాళ్ళ నాన్న అడుకున్నాడు, మా నాన్న వైఎస్ఆర్ పాలన, రాజన్న పాలన, వైఎస్ఆర్ చేసినట్టు నేను చేస్తాను. ఎమాటగా మాట వైఎస్ఆర్ బాగానే చేశాడు, అట్ట చేస్తాను. నమ్మారు కానీ కాదంటే, నమ్మి ఓట్లు వేశారు. ఇన్ని వందల రోజులుగా అక్కడ ఉద్యమం చేస్తుంటే కనీసం ఒకసారి పిలిచి మీ సమస్యలేంటి అని అడగక పోగా వాళ్ళ మీద జరిగిన దమనకాండ చూసాం, వాళ్ళని ఎలా ఇబ్బందులు పెట్టారో చూసాం. పైగా దాని మీద ఒక సామాజిక వర్గం ముద్ర కూడా వేశారు. నిజంగా అమరావతిలో ఒక సామాజిక వర్గమే ఉందంటారా? అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి అమరావతి. ఇప్పుడు జిల్లాల వారీగా కోరపాడు నియోజకవర్గము అమరావతి రాజధాని చేయాలి, అమరావతి జిల్లా చేయాలి, ఎస్సీ రాజధాని, కోరపాడు రాజధాని, అమరావతి మండలం అమరావతి రాజధాని చేయాలి. ఎక్కడ పల్నాడు, ఎక్కడ అమరావతి రాజధాని? పల్నాడు ఆడ సత్తనబల్ దాడిని కానీ పల్నాడు, కిలోమీటర్ల అవతల నుంచి వేసుకొచ్చాడు. అసలు అది అతను పద్ధతి అయిన పని కాదు. పేరు ఇప్పుడు పల్నాడు చేశాడు ఎట్లా, ఎందుకు? ఇంకా నమ్మే పరిస్థితుంది. ఒకప్పుడు సామాన్య ప్రజలు బతకాలంటే ఉసుకొచ్చేసి ట్రక్ ఉసుకే 1000 రూపాయలు, 1000-1500 రూపాయలు ఉసుకే ఒకప్పుడు. ఇప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు 2000 రూపాయలు అమ్మినప్పుడు చంద్రబాబు నాయుడు కాల్ చేయాలన్నాడు. ఇప్పుడు జగన్ 5000 రూపాయలు ట్రక్ ఉసుకే 5000 రూపాయలు అమ్ముతున్నాడు. జగన్ ఏం చేయాలప్పుడు? ఒక ఉసుకనే కాదు, అన్నిట్లో రేట్లు పెంచి ప్రజలకు 10 రూపాయలు ఇచ్చి జనాలకు 10 రూపాయలు ఇచ్చేసి తెలియకుండా 50 రూపాయలు లాగేస్తున్నాడు. అది జనాలకు అర్థం కావట్లేదు ఊరికి. ఇంత జరుగుతున్నా, ఇంకా నేను డబ్బులు ఇస్తున్నాను, నేను డబ్బులు పంచుతున్నాను. జనాలకు లంచం, చేపకి ఎర్ర వేసి పెద్ద చేపలు లాగినట్టు జనాలకు 10 రూపాయలు ఇచ్చి తెలియకుండా 50 రూపాయలు లాగేస్తున్నాడు. పెద్ద చేపలు లాగుతున్నాడు, చిన్నేస్తున్నాడు, పెద్ద చేపలు లాగుతున్నాడు. తెలుసుకున్నారు జనాలు, తెలుసుకో. జనాలంతా నా పక్షానే ఉన్నారు, పేదవాళ్ళకి పెత్తందారులకి మధ్య యుద్ధం అని చెప్తున్నాడు. మందు ఇచ్చేవాళ్ళు మాత్రం తెలుసుకోరు, ఆయన మందు మైకంలో పడి తెలుసుకోకుండా కొంతమంది ఉన్నారు. మందే తీసేస్తానన్నాడు, తీసే మధ్య మళ్ళీ మళ్ళీ గవర్నమెంట్ తయారు చేసిన మందు కాక పిచ్చి మందు తయారు చేసి, ఈ పిచ్చి మందుని 50 రూపాయలకు తయారైందని 120, 130, 150కి తయారు చేసి అమ్మేసి గుంజుకుంటున్నాడు. చాలా కొంతమంది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పనులు చేయలేక జనం బాగా కష్టం బాగా సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు పనులు లేక దొంగతనం కూడా చేస్తున్నారు. పనులు ఇప్పుడు 1200 కాదు, 1200 చేశాడు. మరి పెట్రోలు 70-80 రూపాయలు కరెంటు బిల్లు ఎక్కువ పని ఇవ్వడానికి. ఇప్పుడు ఎవరన్నా 4 ఫ్యామిలీ ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కొద్దిపాటు ఒక 70-80 వేల రూపాయలలో కొద్ది కారు కొనుక్కుంటారు. బండి కొనుక్కున్నా 100,000 రూపాయలు, కారు ఉంటే కార్డు లేదు, పథకం లేదు. నాన్నగారు ఉన్నప్పుడు కూడా కార్లు ఉన్న వాళ్ళకి ఇట్లాగా పథకాలు తీలా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కరెంటు బిల్లు ఇచ్చారు. కరెంటు బిల్లు రైతు ఎక్కడ రాజన్న పాలన, ఇంకెక్కడ రాజశేఖర రెడ్డి గారు గుర్తు? మాట్లాడకూడదు ఎంత వాళ్ళని తీసుకుపోయి ఏ స్టేషన్కో తిప్పుతున్నాడు. ఏ స్టేషన్లో వచ్చింది తెలియదు, ఎవరు వచ్చింది చుట్టం వెళ్ళి వస్తాడు అన్నయ్య బాబాయ్. జగన్ గారు అయిపోయింది, ఆయనకి ఇచ్చిన అవకాశం అయిపోయింది. కేసీఆర్ పట్టిన గతే జగన్ పట్టింది, కేసీఆర్ పట్టిన గతే జగన్ పట్టింది. ఒక ఊరికొచ్చి కార్యదర్శులు 8 మంది ఉంటున్నారు, 8 మంది కూడా ఇళ్ల ప్లాట్లు 10,000 చొప్పున ప్రజలకి తీసుకొని డబ్బులు తీసుకొని ఉండవాడికే ఇచ్చారు, కానీ లేనివాడికి ఇప్పటికీ లేదు. ఇప్పటికీ కూడా పథకాలకు సంబంధించి నిజంగా అర్హులకు రావట్లేదు, వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలకు లేదా వాళ్ళ బంధువులకి వీళ్ళకి వస్తున్నాయి అంటున్నారు తప్ప, నిజంగా 100 మందిలో ఎంతమందికి పథకాలు వస్తున్నాయి బాబాయ్? 100 మందిలో ముందు 8 మందికి వాళ్ళకి 8 రోజులు తీసుకున్న తర్వాతే డబ్బులకు 10,000 రూపాయల చొప్పున తీసుకొని అది ఉండవాళ్ళకి. వాళ్ళు తీసుకుంటున్నారు, లేనివాడు అవి యథాపకారంగానే ఉండవు, ఏమీ లేదు. వాడి కనీసం పని అయినా దొరకాలి కదా, చేతి నిండా పని అయినా ఉంటే పని చేసుకుంటాడు. పని కూడా లేదు, పని లేదు. ఈ రకం కార్యదర్శులు కలిపి పని కూడా లేదు. ఒక 5 రూపాయలు ఇచ్చి అన్నా క్యాంటీన్లో భోజనం చేసేవాళ్ళు. అన్నా క్యాంటీన్ ఎప్పుడో పోయింది, ఏడుంది, ఎప్పుడో తీసేశారుగా. అన్నా క్యాంటీన్లు ఎప్పుడో తీసేసిండుగా. అన్నా క్యాంటీన్లు కూడా లేవు, అన్నా క్యాంటీన్లు కూడా లేవు. అన్నా క్యాంటీన్ తీసేయడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఏంటి ఉపయోగం? ఉపయోగం ఏంటంటే వాళ్ళ మీద కచ్చా. కచ్చ అన్నమాట అది. ప్రజలు ఎందుకు బతకాలి, 5 రూపాయలు అన్నం ఎందుకు తినాలి, వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే తినాలి అనే దాని గురించి. ఇంట్లో తినే ఆ బియ్యం రేషన్ బియ్యం అయినా బాగుంటున్నాయి బాబాయ్. అవి ఎవరు తింటున్నారు? వాళ్ళకే మళ్ళీ తిరగ బండికే ఇస్తున్నారు. దాంట్లో
అక్కడ అసలు తినే బియ్యం కాదు, దాంట్లో ఆ లావు బియ్యంలోనే సన్న బియ్యంలో లబ్బర బియ్యం. ఎవరు నమ్ముతారు? దాంట్లో నుంచే ఇప్పుడు దీంట్లోకి వచ్చింది. ఇప్పుడు వైసీపీలోంచి ఇందులోకి వచ్చా నేను. గతంలో వైసీపీ పనిచేశారు బాబా? వైసీపీ కాదు, తండ్రి నడిచిన బాటలో నడుతారని, ఆ తండ్రి ఏ విధంగా చేస్తాడో కొడుకు కూడా అదే విధంగా చేస్తారని ప్రజలు మోసపోయారు. అభిమానం మీద కొడుకు వచ్చిందే తప్ప ఆయన సొంతంగా వచ్చింది ఏమీ లేదు. రాజశేఖర రెడ్డి గారు బొమ్మ కూడా కనపడలేదు. బొమ్మ కూడా ఎక్కడ అవపడదు ఇక్కడ నుంచి. తల్లి లేదు, చెల్లి లేదు. ఆ చెల్లి ఒక పక్క పోయింది. ఈయన తల్లిని వీడికి రానియలేదు. ఇంకేడ నమ్మేది? నమ్మేది ఏమీ లేదు. చివరికి వాడు ఇంక వృధాభయపాటు అంతునే. ఇప్పుడు మనం చెప్పినా ఈ ఉండ ఊళ్ళో వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చి తీసపాటవో బక్కలో పీటవో ఈ చేయటం వల్ల నోర్లు ఆకట్టుకొని ఎందుకని ఎవ్వరు మెదలకుండా ఉంటున్నారు. అంతే తప్ప అభిమానం అనేది అతని మీద లేనే లేదు. లేదు మంది అన్న, ఈ రోజున వైసీపీలోంచి టీడీపీలోకి ఇంతమంది వస్తున్నారంటే అది కేవలం వైసీపీ మీద వ్యతిరేకత వస్తున్నారంటారా, లేకపోతే ఏమన్నా వైసీపీకి భయపడి వస్తున్నారు? వైసీపీకి ఎందుకని? ఎందుకంటే ఊరికోరికనే కేసులు పెట్టియటం, ఏదన్నా అంటే నువ్వు అటోడివి అంటాం ఇలా చేస్తున్నారు. ఎందుకు చేయలేదు? మనం అందరం ఏంది ఏడా గెలిచిండు? సగటు మడిచి బతికేది లేబర్ అనేది బతకటానికి లేదు. ఇప్పుడు కొద్దులు పని చేసుకుంటాం, సాయంత్రం ఎప్పుడు వచ్చి కాసేపు ఒక లైట్ వేసుకొని టీవీ చూసుకుంటారు. కరెంటు బిల్లు 600-700 సగటు మా చంద్రబాబు ప్రభుత్వంలో ఎప్పుడన్నా 600-700 ఉందా? అంటే మీరు ఒక సగటు టాపి మేస్త్రి, అసలు ఏంటి ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల పరిస్థితులు ఇంకా దిగజారిపోతుంటే ఆయనేమో నేనేదో ఉద్ధరించాను, నేనేదో పథకాలు ఇస్తున్నాను అన్నాడు, ఎలా ఉంది అసలు పరిస్థితి? ఈ పరిపాలన దరిద్ర పరిపాలన. ఎందుకని? ఎందుకంటే మాకు చాయ్ పని చేస్తాం మేము. టాప్ పని చేసేప్పుడు మాకు ఇసుకెళ్ళకుండా చేశారు. మా తినడానికి తిని లేదు. అప్పులు తెచ్చుకున్నాం, అప్పులు తీరలేక ఆడబట్టి కూలిగిపోతున్నాం. చంద్రబాబు ఉన్నప్పుడు ఉసుకే వచ్చింది, ఉసుకే 1500 వచ్చింది తాటరు. అప్పుడు అందరు ఇల్లు కట్టుకున్నారు, అందరు హ్యాపీగా ఉన్నారు, భార్య భర్తలు అందరూ. అది మీలాంటి వాళ్ళకి సాయంత్రానికి ఒక మందు అలవాటు ఉంటుంది. అసలు ఏం తాగుతున్నారు, ఎంత తాగుతున్నారు, ఏమన్నా తెలుస్తుంది? తాగి సచ్చారు ముందు తాగి సచ్చారు. తన వల్ల చచ్చిపోయారు. ఏంది భూమి అంటే తుక్కలేకంటే ఏందో చెప్పారు. కొత్త మందులు, ఆ మందులు వచ్చిన కాడించి దాన్ని జోలే పోట్ల. చంద్రబాబు ఉన్నప్పుడు 120 రూపాయలు కాస్ట్ మందు, అవి బాగుండయి. అది వారాన్ని ఒకసారి దానికి బ్రాండ్ ఉంటుంది, మనిషి ఆరోగ్యం ఉంటుంది. కదా సాయంత్రం ఆదివారం రోజు తెచ్చుకొని ఒక కోట తెచ్చుకొని పొలం తెచ్చుకొని తిని పండుకుంటే హ్యాపీగా ఉంది. అది ఇదేంది తాగితే తెల్లారి కదా తలకాయ పట్టుకుంటుంది. అది సో ఇన్ని తెలిసిన వ్యక్తి నేను మందు తీసేస్తా అన్నాడు, అసలు మద్యమే కనపడకుండా చేస్తా అన్నాడు. ఎక్కడైనా మందు కనపడకుండా ఉందా? లేదు, అసలు లేదు. ఫుల్ అయింది, ఎక్కువైంది ప్రతి చోట ఎక్కువైంది. అస్సలు నమ్మరు. 30 ఏళ్ళు వస్తే కేంద్రం అమ్ముకోవటమే. 30 ఏళ్ళు వచ్చేది అనుకోండి, బాయ్ నీకు 2 కళ్ళు ఉండయి, ఒక కన్ను జారు ఒక కిడ్నీ జారు అని అమ్ముతారు కూడా. కరెక్ట్, అమ్ముతాను. ఇంకెందుకు అనవసరంగా అది?